దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరులకు సహోదరులకు మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమందు హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ప్రభు కృపలో మరలా ఈ రీతిగా మీతో వాక్యాన్ని పంచుకోవడానికి సమయం ఎప్పుడు ప్రభు నాకు ఇస్తారా అని చెప్పే ఆశతో ఎదురు చూస్తూ ఉన్న నాకు దేవుడు మరొక చక్కని భాగ్యాన్ని మీ ముందు ఈ రీతిగా వాక్యాన్ని ప్రకటించుటకు ఇచ్చినందుకై ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులరా, మనం గడిచిన దినమందు ధ్యానించినటువంటి ఒక అంశము బేత్ అనేటువంటి హీబ్రూ అక్షరమాలలో ఉన్నటువంటి రెండవ అక్షరాన్ని మనం కంటిన్యూషన్ చేద్దాం. ఒకసారి నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా చూడండి. దయచేసి సామెతల గ్రంథం 31:11 నేను చదువుతూ ఉన్నాను. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. నీ కృపచేత నైనా మమ్మల్ని అందరినీ కోడి తన పిల్లలను ఏ రీతిగానైతే తన రెక్కల నీడన భద్రపరిచి కాపాడుకుంటుందో అటు విధంగా ప్రభువ మమ్మను మీరు మీ రెక్కల కింద భద్రపరిచి మంచి ఆరోగ్యమునిచ్చి సజీవులనుగా నీ వాక్యమును ధ్యానించుటకు యువదీకాల సమయమందు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు. చదవబడిన లేఖనం ద్వారా నాతోనూ ప్రభువా ఈ వాక్యమును వినుటకు సిద్ధపడుచున్న ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడి సమృద్ధిగా జీవాహారమును మా ఆత్మలకు దయచేసి మహిమను మీరు పొందమని మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గడిచినటువంటి ధ్యానమందు హీబ్రూ అక్షరమాలలో ఉన్న రెండవ అక్షరమైనటువంటి బేత్ అనేటువంటి ఆ అక్షరమునకు ఎన్నో లోతైనటువంటి ఆత్మీయ అర్థాలు ఉన్నాయని, వాటిలో ప్రత్యేకంగా కట్టుట లేదా చేయుట మరియు పవిత్రత శాంక్టిఫికేషన్ అనేటువంటి అర్థాన్ని కూడా కలిగి ఉంది అని చెప్పి మనం నేర్చుకున్నాం. అయితే ఈ యొక్క అంశం శాంక్టిఫికేషన్, పవిత్రపరచుట లేదా పవిత్రునిగా చేయుట అనేటువంటి ఆ మాటను మనం కంటిన్యూషన్ చేద్దాం. ప్రియులరా, ప్రియ సహోదరి, ప్రత్యేకంగా నిన్ను దేవుడు ఒక స్త్రీగా పుట్టించటం వెనక ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒక వ్యక్తికి ఒక భార్యగా లేదా పిల్లలకు తల్లిగా లేదా సంఘమునందు ఆత్మీయంగా ఒక తల్లిగా ఒక సంఘానికి ఒక కాపరిగా దేవుడు నిన్నెందుకు ఉంచి ఉన్నాడంటే, ప్రియ సహోదరి, నీవు సంఘమంతటికి లేదా నువ్వు ఏ కుటుంబం ముందైతే ఒక వ్యక్తికి భార్యగా ఉన్నావో ఆ వ్యక్తికి ఆశ్రయపురంగా నువ్వు ఉండాలని, నీకు కలిగినటువంటి పిల్లలకు ఆశ్రయపురంగా నీవు ఉండాలని, నీకు కలిగిన పరివారం అంతటికి కుటుంబం అంతటికి కూడా నీవు ఒక ఆశ్రయపురంగా ఉండాలని దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించాడు స్త్రీగా. అయితే నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే, నీ కుటుంబమందు లేదా ప్రతి కుటుంబంలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే, చాలా చోట్ల ప్రియులరా, ప్రభువును రక్షకుడిగా అంగీకరించినటువంటి ఒక విశ్వాసిగా క్రీస్తును వెంబడిస్తూ నడుస్తున్నటువంటి స్త్రీలలో విశ్వాస సహితమైనటువంటి ఒక ప్రార్థన జీవితం లేదా వేలు చూపు వలన కాకుండా విశ్వాసంతో నడిచేటువంటి ఒక క్రమమైనటువంటి ఆత్మీయ జీవితం అనేటువంటిది చాలా కొదువుగా ఉంది. ఎందుకంటే నీ పిల్లలు నీ వద్దకు వచ్చినప్పుడు కన్న తల్లిగా నువ్వు వారిని ఆశ్రయించే తల్లిగా నువ్వు ఉండకపోతే, లేదా నీకు ఏదైనా ఒక శ్రమస్సు వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక శోధన ఎదురొచ్చినప్పుడు నీవు ఆ శోధన చూసి భయపడిపోతుంటే, నీ పిల్లలు నిన్ను చూచినప్పుడు నిన్ను బలవంతురాలైనటువంటి ఒక స్త్రీగా లేదా జ్ఞానం కలిగినటువంటి ఒక తల్లిగా, గుణవతి అయినటువంటి ఒక తల్లిగా, ధైర్యంతో ఎటువంటి శ్రమనైనా ఎదుర్కొనేటువంటి తల్లిగా నిన్ను చూస్తున్నారా వారు నిన్ను? లేదా వారు నిన్ను చూచేటప్పుడు ఒక పిరికి దానికి లాగా ప్రతి సమస్యకు బెంబేలెత్తిపోయి భయపడిపోయి ఏడుస్తూ బాధపడుతూ ఉన్నటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక బలహీనురాలిగా నిన్ను నీ పిల్లలు చూస్తూ ఉన్నారా అనేటువంటిది నీకు ఒక ప్రశ్నగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియ సహోదరి నిన్ను అడుగుతూ ఉన్నాడు ఈ ఉదయకాలమందు తన వాక్యం ద్వారా. ఎందుకంటే దేవుడు తన వాక్యం ద్వారా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే,
దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో స్త్రీగా నిర్మించాడు. ఏంటి ఆ ఉద్దేశము అంటే, నీవు నీ భర్తకు ఆశ్రయపురంగా ఉండాలని, నీ పిల్లలకు నువ్వు ఆశ్రయపురముగా ఉండాలని, నీ కుటుంబం అంతటికి కూడా నువ్వు ఒక ఆశ్రయపురముగా ఉండాలని బేత్ అనేటువంటి అక్షరంతో దేవుడు నిన్ను ముద్రించాడు. ఆ బేత్ అనేటువంటి ఆ అక్షరానికి ఉన్నటువంటి అర్థం కట్టుట లేదా చేయుట, అంటే నీ గృహాన్ని నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలని. ఆత్మీయంగా క్రీస్తు అనే బండ మీద దేవుని వాక్యంతో ప్రార్థన జీవితంతో నువ్వు కట్టుకోవాలని చెప్పి దేవుడు నిన్ను ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఉద్దేశంతో సృష్టించాడు స్త్రీగా నిన్ను, నా ప్రియ సహోదరి. అయితే నీవు సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, నీ కుటుంబానికి లేదా సంఘానికి లేదా కట్టుకున్న నీ భర్తకి లేదా నీ తల్లిదండ్రులకు ఎటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నావు? ఒక దైవికమైనటువంటి స్త్రీగా నువ్వు కనబడుతున్నావా? ఎవరైతే తన కాళ్ళ మీద తాను నిలవబడి ఎటువంటి శోధన వచ్చినా, సమస్య వచ్చినా, భర్తతో భర్త డిసప్పాయింట్మెంట్తో ఉన్నప్పుడు, అంటే తను కలవరం చెంది భయక్రాంతుడై బాధపడుతున్నటువంటి సమయంలో భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి బాధపడకండి, దేవుడు మనకు సమకూరుస్తాడు, ఆయన మనకు తోడున్నాడు, ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఏదైతే జరిగిందో అది మన మంచికే, బాధపడకండి, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, గాడ్ ఈజ్ విత్ అస్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ అనేటువంటి చక్కని మాటలతో ధైర్యపరిచేటువంటి ఒక ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి భార్యగా నువ్వు నీ భర్త పట్ల ఉంటున్నావా? లేదా పిల్లలు ఏదో ఒక సమస్యలో చిక్కుకున్నారు, ఒక శోధనలో, ఒక ఇబ్బందుల్లో వారు ఆ బాధల నుండి ఎలా బయటికి రావాలో కూడా వారికి తెలియట్లేదు. అలాంటి పరిస్థితుల్లో వారు బాధలో ఉన్నప్పుడు, వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని చూస్తూ నవ్వుతూ హేళన చేస్తూ వారిని అపహసిస్తున్నటువంటి స్త్రీగా గనక నువ్వు ఉంటే, నా ప్రియ సహోదరి, అది కాదు దేవుడు నిన్ను ఉద్దేశించినటువంటి విధానం. దేవుడు నిన్ను ఎందుకు ఉద్దేశించి ఉన్నాడంటే, వారి జీవితాల పట్ల ఒక తల్లిగా, వారున్న నిస్సహాయ స్థితిలో నువ్వు సహాయపడతావని, వారు ధైర్యమును కోల్పోయిన స్థితిలో నువ్వు ధైర్యపరుస్తావని, వారు ఆలోచన కోసం ఎదురు చూస్తున్న స్థితిలో, అయ్యో నేనేం చదువుకోలేదు, నాకు అంత జ్ఞానం లేదు, నేను అంతగా చదువుకున్న దాన్ని కాదు, నాకేమీ తెలియదు అనేటువంటి నీ బలహీనమైన మాటలతో వారిని భయపెడతావని కాదు, వారిని ఇంకా నువ్వు వారి స్థితిని ఇంకా దిగజారుస్తాకి కాదు, కానీ నిన్ను తల్లిగా అక్కడ ఉంచింది నువ్వు, నా ప్రియ సహోదరి. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ టు ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ ఆర్ టు బిల్డ్ యువర్ హౌస్. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి లేదా నీ పిల్లలను నువ్వు ప్రోత్సహించుకోవడానికి నీకేవో గొప్ప ఉన్నత విద్య అర్హతలు కావాల్సిన అవసరం లేదండి. కేవలం ఒక్క మాట, నువ్వు మనకు దేవుడు ఉన్నాడు, మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఆపత్కాల ముందు నమ్ముకున్న దగిన సహాయకుడు, బాధపడకు. ఈసారి ఏమైంది, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం బెటర్ లక్, ఖచ్చితంగా నెక్స్ట్ టైం నువ్వు చక్కగా రాయగలుగుతావు అని చెప్పి నీ పిల్లల్ని ఎంకరేజ్ చేసే తల్లిగా ఉన్నావా? వారు నిరాశ పడుతున్నటువంటి సమయంలో గనక నువ్వు వారిని ఆ విధంగా వారికి ఒక ఆశ్రయపురంగా, ధైర్యాన్ని ఇచ్చే ఆశ్రయపురంగా, వారు కోల్పోయిన ఏకాగ్రతను మరలా వాళ్ళకి ఇచ్చే ఆశ్రయపురంగా నువ్వు లేకపోతే నువ్వు జ్ఞానవంతురాలివి కాదు, నా ప్రియ సహోదరి. ప్రత్యేకంగా ప్రియ సంఘ కాపరిగా ఉన్నటువంటి నీవు, లేదా ఒక సంఘ కాపరికి భారీగా ఉన్నటువంటి నీవు, సంఘం అంతటిని ఆ బిడ్డలందరూ ఎవరు, ఆత్మీయంగా నీ పిల్లలు, నీ పిల్లలు అనబడిన వారు నీ వద్దకు వచ్చి ధైర్యాన్ని పుచ్చుకోవాలి. నీ వద్దకు వచ్చి వారు ధైర్యాన్ని, ప్రార్థనను, ఏకాగ్రత కలిగిన జీవితాన్ని వారు నిన్ను చూసి నేర్చుకోవాలి. సమస్యల్లో ఎలా బయటపడాలి, సమస్యని ఎలా జయించాలి, శోధన ఎలా అధిగమించాలి. అలాంటప్పుడు మరి వారు నిన్ను చూస్తున్నప్పుడు ఏం కనబడుతుంది నీలో? పరిపక్వత లేని, పరిపూర్ణత లేని మాటల, సమస్య వచ్చినప్పుడు భయపడేటువంటి స్థిత, ప్రార్థించమని అడుగుతుంటే కొంతమంది నేటి దినాల్లో సేవ చేస్తూ కూడా ప్రార్థన సరిగ్గా నడవదు, వారికి నడిపింపు ఉండదు. సేవకుని భారీగా ఉండి సంఘంలో వాక్యాన్ని ప్రకటించడానికి భయపడుతూ ఉంటే నిజంగా దేవుడు నిన్ను బట్టి ఏమాత్రము సంతోషించట్లేదు, నా ప్రియ సహోదరి. నీతో దేవుడు తన వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నేటి దినం ఈ ఉదయకాల సమయం మందు ఆయన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. జ్ఞానవంతురాలుగా నువ్వు ఏ విధంగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలంటే, ఎటువంటి శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు ఎదురొచ్చినా, కుటుంబం మందు ఉన్న నీవు, స్త్రీగా ఒక తల్లిగా ఒక భార్యగా ఉన్న నీవు చేయవలసిన మొదటి పని ఏమిటంటే, నీ కుటుంబం అంతటికి నువ్వు ఒక ఆశ్రయపురంగా ఉండి నీ కుటుంబాన్ని దైవికంగా కట్టుకోవాలి.
పవిత్రతను నీ ద్వారా వారికి అందించాలి. ఒకసారి చూద్దాం ఆ పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తలుడైన పౌలు కొరింథి సంఘంతో చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు, స్త్రీని ఉద్దేశించి ప్రత్యేకంగా ఒక విశ్వాసి అయినటువంటి స్త్రీ చేయవలసిన పని ఏమిటో, ఆమె యొక్క జీవితం ఎటువంటి ఒక ప్రభావాన్ని తన కుటుంబం పట్ల, తన భర్త పట్ల, తన బిడ్డల పట్ల కలిగిస్తుందో తన మాటల్లో చూద్దాం. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూద్దాం దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, ఈ రీతిగా ఉంది, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఆమేన్. ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏమనగా, నా ప్రియ సహోదరి, నువ్వు ఇంటి వలె కట్టబడినప్పుడు నీవు పవిత్రపరచబడతావంట. అంటే మొదట నీ జీవితం అనే ఇంటిని నిన్ను నీవు జ్ఞానవంతురాలిగా వాక్యానుసారంగా కట్టుకున్నప్పుడు, పవిత్రతతో నీ అందు ఉన్నటువంటి ఆ విశ్వాసమును బట్టి నీ యొక్క జీవితం ఏమవుతుందంటే పవిత్రపరచబడుతుంది, పరిశుద్ధత పరచబడుతుంది. నీలో ఉన్న ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత నిన్ను బట్టి నీ భర్తకి, అవిశ్వాసిగా ఉన్నటువంటి నీ భర్తకి ఆ పవిత్రత చేకూర్చబడుతుంది. అంతేకాదు, పిల్లలు ఏం చేస్తారంటే, కుటుంబం ముందున్న పిల్లలు, నువ్వు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు చదువుకుంటున్న వాక్య ధ్యానం, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని వారు చూసినప్పుడు నీ పిల్లలు అంట నీలో ఉన్న విశ్వాసాన్ని చూడగలుగుతారు. అంతేకాదు, వారికి ఇంకా వేరే అవకాశం ఉండదు, ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుండి ఎక్కువగా వారు నిన్నే చూసేది తల్లిగా, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ పద్ధతి, దాన్ని గమనిస్తున్నటువంటి ఆ బిడ్డలు నీ నుంచి ఏం నేర్చుకుంటారంటే విశ్వాసం కలిగి ఎలా జీవించాలో, అసలు విశ్వాసం అంటే ఏమిటో నిన్ను చూసి వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, నిన్ను దేవుడు తన సన్నిధిలో పరిశుద్ధాత్మకు నిలయంగా, దేవునికి ఆలయంగా దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు ఒక స్త్రీగా, ఒక భార్యగా, ఒక గుణవతి అయిన భార్యగా, లేదా ఒక మంచి తల్లిగా దాన్ని నువ్వు కలిగి ఉండాలి నీ జీవితం మందు. నీవు గనక నీ అందున్న విశ్వాసాన్ని కాపాడుకోకపోతే, నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నువ్వు విశ్వాస సహితమైన మాటలు మాట్లాడకుండా శోధన వచ్చినప్పుడు భయపడుతూ ఉంటే, బలహీన పడిపోతుంటే నీ పిల్లల పరిస్థితి ఏంటి, అవిశ్వాసిగా ఉన్న నీ భర్త పరిస్థితి ఏంటి, తనకేమీ తెలియదు ప్రభువుని గురించి, రక్షకుడైన క్రీస్తుని గురించి, ఆయన మహిమను గురించి, ఆయన మహిమను పూర్తిగా ఎరిగినటువంటి కుమార్తెగా ఉన్న నీవు, బాప్తిస్మం పొంది ప్రభు సన్నిధిలో నడుస్తున్న నీవు, నా ప్రియ సహోదరి, నీవే ధైర్యాన్ని కోల్పోతే, నీవే నీలో ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోలేనటువంటి స్థితిలో, నీ ఆత్మీయతలో జిగజారిపోతుంటే, సమస్య వచ్చినప్పుడు భయపడి, ఇంకా ఏ విధంగా నీ కుటుంబం రక్షింపబడుతుంది. కాబట్టి నేడు ఈ ఉదయకాలం దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఆ విధంగా పిరికితనం కలిగిన ఆత్మను కాదు నేను నీకు ఇచ్చింది అంటున్నాడు ఆయన. దత్తపుత్రాత్మ చేత నువ్వు ముద్రింపబడ్డావు. కుమారుని యొక్క ఆత్మ, ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు, ఎవరైతే మరణమును జయించి పునరుద్ధానుడై మృత్యుని జయుడయ్యాడో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఆత్మ చేత నిన్ను ముద్రించాడు. అట్టి ఆత్మ చేత ముద్రింపబడిన నీవు బేత్ అనే అక్షరాన్ని నీ జీవితాన్ని అనుభవపూర్వకంగా కలిగిన వ్యక్తిగా మారాలి. అంటే నీవు కట్టబడాలి, ఒక మంచి ఇంటిగా కట్టబడాలి. మీరు పరిశుద్ధాత్మకంట దేవుని, మీరేమై ఉన్నారంటండి, దేవుని ఆత్మకు, దేవునికి ఆలయమై ఉన్నారని అంటున్నాడు కదా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మందు అపొస్తలుడైనటువంటి పౌలు. మరి దేవుని ఆలయమై, లేదా దేవునికి ఒక ఇంటిగా నిన్ను నీవు కట్టుకుంటే, నా ప్రియ సహోదరి, నీ అందున్న ఆ పరిశుద్ధత, నీ అందున్న ఆ పవిత్రత నీ భర్తకి, నీ భర్తతో పాటు నీ పిల్లలకి వెళ్తుంది. నీకు తెలుసో తెలియకో, ఒకవేళ నీకు తెలిసి ఉండొచ్చు నీ భర్త ఏదో పాపం చేసి ఒక విధంగా అది నీతో కాకుండా మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఉండొచ్చు, తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడని చెప్పి నీకు అది తెలిసి ఉండొచ్చు. ఆ బాధతో నువ్వు నీలో నీవే కుంగిపోతుంటే, బాధపడుతుంటే, ఆ సంగతిని నీలోనే దాచుకుని కనుక నువ్వు ఉంటున్నట్టయితే, అది ఆ పాపం నీ కుటుంబంలోకి వచ్చింది నీ భర్తను బట్టని తెలిసిన వ్యక్తిగా నువ్వు ఉంటే, ఎప్పుడైతే ఆ పాపం
ఇటువంటి పాపం జరుగుతుంది అని నీకు తెలుసుకున్నావో వెంటనే నువ్వేం చేయాలో తెలుసా? ఒక భారీగా నీ నోరు తెరచి నువ్వు దేవునికి మొర పెట్టాలంట. ఎందుకో తెలుసా ప్రియ సహోదరి? బైబిల్ చెప్తుంది ఏమనంటే, నిన్ను నువ్వు పవిత్రాలుగా చేసుకోవటం ద్వారా అతన్ని కూడా నువ్వేం చేస్తున్నావు అంటే పవిత్రపరుస్తున్నావు. ఎందుకనగా నీ కుటుంబానికి నువ్వు ఒక నివాస స్థలంగా, నిన్ను బట్టి నీ పిల్లలు పవిత్రులు కాబోతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి, భయపడకు, బాధపడకు, అధైర్యపడకు, చింతించుకో. ఎవరు లేరు నాకు. నీ భర్త ఏదైనా చేయకూడదు చేశాడు, అతను ఏదో చేస్తున్నాడు. లేకపోతే ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేను ఒంటరిదాన్ని అయిపోయా, నా భర్తను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, లేదా నా భర్త ఒకవేళ నన్ను వదిలేసాడు అనుకుంటున్నావండి. నీ భర్త నేను వదిలిపెట్టేసిన స్థితిలో నువ్వు ఉన్నావా? నీ భర్త నిన్ను విడిచిపెట్టి దూరంగా పిల్లల్ని నేను వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? ఒకవేళ అతడు చనిపోయాడా, విధవరాలిగా ఉన్నావా? అయితే దేవుడు ఆ స్థితిలో ఉన్న నీతో కూడా తను అంటున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు చాలు, నువ్వు సరిపోతావు, నీ ఇంటిని నువ్వు పవిత్రపరచుకోవడానికి నువ్వు చాలు నా ప్రియ సహోదరి. నీ భర్త లేడు అనే బాధతో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. అయ్యో యజమానుడు లేడే, కుటుంబాన్ని నేను కట్టుకోలేనే, ఒంటరిదానినే, విడవ పడ్డానే అని నువ్వు కురింగిపోవాల్సి, దిగు చెందాల్సిన పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే నా దేవుడు అంటున్నాడు, నిన్ను బట్టి సంపూర్ణత, పరిపూర్ణత, నీ కుటుంబానికి పవిత్రత నిన్ను బట్టి నేను ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రత్యేకంగా ప్రియ సహోదరు అంటారా, నువ్వు చేసే పనుల ద్వారా నీ యొక్క విశ్వాసంతో నీ ఇంటి నువ్వు పవిత్ర పరచుకోవచ్చు. ఈ విధంగా మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువను స్త్రీగా నీవు గ్రహిస్తే, గుర్తిస్తే, అప్పుడు నువ్వు ఏమవుతావో తెలుసా? బేత్ అనే అక్షరం చేత నువ్వు ముద్రింపబడినటువంటి వ్యక్తిగా, నీ నుదుటి మీద, నీ హృదయంలో నువ్వు ముద్రింపబడిన వ్యక్తిగా నువ్వు అవుతావు. అప్పుడు నీ కుటుంబం కాదు, మొదట నీవు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావు. నిన్ను బట్టి నీ అందున్న ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత నీ పిల్లలకు, నీ కుటుంబం అంతటికీ సమకూర్చబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒకసారి చదువుదాం చూడండి, సామెతల గ్రంథం 14:1 వచ్చిన మందు మనం చూస్తున్నట్లయితే ఈ రీతిగా ఉంది. సొలొమోను అంటూ ఉన్నాడు తన మాటల్లో, తన తల్లిని గురించి, ఒక మంచి మరి భార్యగా తన తండ్రికి, తనకు ఒక మంచి తల్లిగా ఉన్నటువంటి తన తల్లిని ఉద్దేశించి తను అంటున్నటువంటి మాట నేటి దినం. నా ప్రియ సహోదరి, నీతో పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు. ఒకసారి చూస్తావా? సామెతల గ్రంథం 14:1 వచ్చిన మందు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఆమేన్. ఏమంటున్నాడండి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. సామెతల గ్రంథం అంటే ఈ గ్రంథం అంతా కూడా దీన్ని విధంగా అనొచ్చండి, జ్ఞాన గ్రంథం అండి. ఈ గ్రంథం అంతా జ్ఞానంతో నిండి ఉందండి. మనం జ్ఞానవంతులం కావాలంటే లేఖనాలలో దేవుడు ఏదైతే మనకిచ్చి ఇచ్చి ఉన్నాడో ఒక మంచి బాధ్యతను, ఆ బాధ్యతను లేదా ఆ పాత్ర మనం తెలుసుకోవాలంట. అందుచేత అప్పుడు ఏమవుతామంటే, నీవు ప్రతి జ్ఞానవంతురాలు అంటే నీవు ఒక జ్ఞానవంతురాలిగా నీకు ఇచ్చిన బాధ్యత ఏంటనేది నువ్వు తెలుసుకుంటే అప్పుడు నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. నీ కుటుంబం అందున్న నీ పిల్లలను, నీ భర్తని, నీ బంధువుల్ని, నీకు కలిగిన సమస్తాన్ని నువ్వేం చేస్తావంటే ఆత్మీయంగా వారిని ప్రోత్సహించగలుగుతావు. నీ భర్త లేదా నీ పిల్లలు మరి వారిని కట్టుకునే స్త్రీగా నువ్వు ఉన్నావా? అసలు మొదట నిన్ను నువ్వు దేవునిలో కట్టుకునే ఒక స్త్రీగా నీవు ఉన్నావా? వారు దిగులు చేతి బాధతో ఉన్నప్పుడు వారిని చూసి నవ్వుతూ ఉన్నావా? వారిని చూసి హేళన చేస్తూ ఉన్నావా? అమ్మా ఒకసారి ఆలోచించు, పరీక్షించుకో నేను, నువ్వు పరిశీలన చేసుకో ఎలాంటి స్థితుల్లో నీ జీవితం ఉంది. అయ్యో నేను నిజమే కదా, సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అప్పులని లేదంటే ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న నా భర్తని ధైర్యపరచడానికి బదులుగా అతనిలో ఉన్న ధైర్యాన్ని కోల్పోయే విధంగా నేను మాట్లాడుతున్నానేమో, దూషించానేమో, ఆ స్థితిలో నన్ను నేను కట్టుకోవాలి, నేను అలా ఉండకూడదు. బేత్ అనే అక్షరం చేత నేను ముద్రింపబడిన స్త్రీని, దేవుడు నన్ను బేత్ అనే అక్షరంతో నన్ను ముద్రించాడు అంటే నేను కట్టుకోవాలి నా ఇంటిని, నన్ను నేను, నా ద్వారా నా కుటుంబానికి, నా భర్తకి పవిత్రత వెళ్ళవలసి ఉండగా మరి నేను అటువంటి నిస్సహాయురాలిగా లేదా అటువంటి బలహీనురాలిగా, అల్ప విశ్వాసగా నేను మాట్లాడకూడదు అని చెప్పి నువ్వు రియలైజ్ అయితే నా ప్రియ సహోదరి, నీతో నే దేవుడు అంటూ ఉన్నాడు ఏమని తెలుసా? ఆయన అడుగుతూ ఉన్నాడు కదా, మనం అందరం అంటండి, నీవే కాదు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనస్సు విరిగిపోయినటువంటి
అనుభవాలు కొండ ఒక్కొక్క సమయంలో నీ భర్త పనులు లేదా నీ పిల్లల పనులు నీ కుటుంబంలో ఎవరో ఒకరి పని వల్ల నీకేమవుతుందంటే కోపం కలిగిద్ది, ఏం చేయాలో తెలియదు, నిస్సహాయ స్థితిలో. అలాంటి అనుభవాలు ఖచ్చితంగా అందరం ఎదుర్కొంటాం. అయితే అలాంటి అనుభవాలు ఎదుర్కొన్న సమయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యంలో ఎదిగేటువంటి అనుభవంతో ఉన్న ఆ సమయంలో నీకు ఇటువంటి శోధనలు వస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, వాక్యం ఏం చెబుతుందో తెలుసా, నిన్ను నీవు కట్టుకోవాలి, నిన్ను నీవు మొదట కట్టుకోవాలి. ఎందుకంటే నా ప్రియ సహోదరి, నీవెవరు ఉంటుందంటే పరిశుద్ధ గ్రంథం జ్ఞానవంతురాలివి. నువ్వు మూడు రాలివు కాదు, నువ్వు జ్ఞానవంతురాలివి కాబట్టి, బేత్ అనే అక్షరంతో నువ్వు ముద్రింపబడినటువంటి స్త్రీవి కాబట్టి, ఆ ఆత్మచేత నువ్వు ముద్రింపబడినటువంటి బిడ్డవు కాబట్టి, నువ్వు చేయవలసిన పని ఒక్కటే, నేను దేవుని ఆలయాన్ని, ఆయన నివసించు స్థలాన్ని, కాబట్టి మరి నేనిప్పుడు ఆయనకు ఇల్లుగా, ఆయన నివసించే స్థలంగా, పవిత్రమైన దానిగా ఉన్న నేనిప్పుడు నా కుటుంబానికి కూడా నాలో ఉన్న పవిత్రతని నా ద్వారా వాళ్ళకు అందించాలి. నాలో ఉన్న ఆ పరిశుద్ధత, నాలో ఉన్న విశ్వాసం నా పిల్లలకు పవిత్రతను, నా భర్తకు పవిత్రతను చేకూర్చింది కాబట్టి నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి అనే ఆలోచనతో నువ్వు ప్రార్థించాలి నా ప్రియ సహోదరి. నీ విశ్వాస జీవితాన్ని ముందుకు సాగించాలి. చూడండి, నేటి దినాల్లో మనం గమనిస్తూ ఉన్నట్లయితే చాలా కుటుంబాల్లో, చాలా చాలా కుటుంబాల్లోనండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేటి దినాల్లో తల్లిదండ్రులు చాలా బిజీ అయిపోతున్నారు వాళ్ళకున్న పనుల వల్ల. ఇద్దరు జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి కుటుంబంలో, పిల్లలు స్కూల్కి పంపించేస్తారు, వాళ్ళిద్దరు చెరో పక్క చెరో ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లలకి టైం ఎవరు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా, నిన్ను ఇద్దరు చెరువు వైపున జాబ్ చేస్తూ మూడు నాలుగు అంతస్తుల బిల్డింగ్లు పెద్ద పెద్ద కోట్లు కట్టుకుని అని చెప్పి అటువంటి ఇల్లు కట్టమని కాదు నీతో నాతో మాట్లాడుతూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు కడుతున్న ఇల్లు ఎలా కడుతున్నావు, పిల్లలకి సమయం ఇవ్వకుండా నువ్వు ఎంత డబ్బు సంపాదించుకొచ్చి ఎన్ని అంతస్తులు కట్టినా కానీ దానివల్ల ఉపయోగం లేదు. నా ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, నువ్వు కట్టే ఇల్లు ఎక్కడ కడుతున్నావు, ఎటువంటి ఇల్లు కడుతున్నావు అని అడుగుతూ ఉన్నాడు దేవుడు నిన్ను తన పరిశుద్ధాత్మ ద్వారా వాక్యంతో. నువ్వు కట్టబడుతున్నావా మొదట వాక్యానుసారంగా? వాక్యానుసారంగా నువ్వు కట్టబడిన వ్యక్తివైతే నీ పిల్లలను నువ్వు కట్టుకుంటావు, నీ సంఘాన్ని, నీ సంఘ బిడ్డల్ని నువ్వు కట్టుకుంటావు, నీ భర్తను నువ్వు కట్టుకుంటావు. ఎలా ఎలా ఎటువంటి విధంగా నువ్వు కట్టుకుంటావు, ఏ విధంగా నువ్వు కట్టుకుంటావు అంటే, ఇది చెప్పినటువంటి ఆ నాలుగు అంతస్తులు ఐదు అంతస్తుల బిల్డింగులతో కాదు, ఏడు వారాల నగలతో కాదు, ఏదో ఆర్నమెంట్స్ వాళ్ళ కోసం తీసుకురావడానికి కష్టపడి పనులు చేసుకొచ్చి ఆ డబ్బుతో బంగారు పనిముట్లు చేయించే విధంగా కట్టుకుంటాం కాదు నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి. దేవుడు తను అడుగుతున్నటువంటి మాట ఏంటంటే తెలుసా, నేను ఏ విధంగా కట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాడో తెలుసా, నీ కుటుంబాన్ని బేత్ అనే అక్షరంతో ముద్రింపబడిన నీవు బిల్డింగ్లు బంగళాలతో కాదు కానీ నీ పిల్లలకి నీవు ఏమి ఇవ్వాలంటే సమయం ఇవ్వాలి. నిజంగానండి, ఈవెన్ నా వరకు వస్తే నా కుటుంబం విషయంలో నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. ఎవ్రీ సెకండ్ సాటర్డే వచ్చిందంటే నా కూతురు నా దగ్గరికి వచ్చి ఉంటుంది, డాడీ ఈరోజు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తావు డాడీ, మోర్కు తీసుకెళ్తావా లేదంటే బోటింగ్కి వెళ్దామా అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులతో సమయం కోసం ఆశపడుతున్నారు పిల్లలు. మరి నిజంగా ప్రతిరోజు పరిచర్యలో అటు ఇటు ఏదో ఒక పనిలో వెళ్తున్నప్పటికీ కూడా సాయంత్రం అయ్యేటప్పటికి వచ్చి కొంచెం సమయం నా పిల్లలతో గడపకపోతే నిజంగా నా వరకు నాతోనే మాట్లాడుతుంది, మీతో ప్రకటించే ఈ వాక్యం ఏమైనా తెలుసా, అసలు ముందు నువ్వు కట్టుకుంటున్నావా నీ కుటుంబాన్ని, నీ పిల్లలకు నువ్వు సమయాన్ని ఇస్తున్నావా, నీ భార్యకు నువ్వు సమయాన్ని ఇస్తున్నావా. ఒకసారి ఆలోచించే నా ప్రియ సహోదరి, ఎన్ని రోజులైంది నీ భర్తతో నీ పిల్లలతో కలిసి నువ్వు భోంచేసి కూర్చుని ఆలోచించు ఒకసారి, అందరూ కలిసి ఒక చోట కూర్చుని భోజనపు బల్ల దగ్గర, లేదా నీ పిల్లలతో నీ భర్తతో లేదా ఒక తండ్రిగా లేదా ఒక తల్లిగా నీ పిల్లలతో కలిసి నువ్వు ఎక్కడికైనా ఒక చోటకి విహార యాత్రకి ఏదైనా సంథింగ్ ఒక మంచి ప్లేస్కి వెళ్ళి మీరు కలిసి మాట్లాడుకుని ఎన్ని రోజులైంది నవ్వుకుని. మీరు ఎప్పుడైనా గమనించండి, నిజంగా ఎప్పుడన్నా నేను ఒక నెలలో టైం కుదరకపోతే ఖచ్చితంగా ఆ నెలలో నాకు రెండు మూడు సార్లు అన్నా కానీ నా కొడుకు నా కూతురు ఇద్దరు జ్ఞాపకం చేస్తారు, డాడీ మళ్ళీ ఎప్పుడు వెళ్తాం డాడీ మనం మొన్న వెళ్ళాం కదా బీచ్కి డాడీ మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తారు అంటే, వాళ్ళకి అదొక సంతోషం, అదొక ఆనందం. అంటే వాళ్ళు వచ్చి అడుగుతున్నారండి, దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు మనతో ఉండటానికి, మరి తల్లిదండ్రులుగా నువ్వు అసలు నీ పిల్లలకి సమయమే ఇవ్వట్లేదు అయ్యే, నీ పిల్లలు ఏదో ఒక డౌట్ వచ్చి ఏదో ఒక సబ్జెక్టులో నీ దగ్గరికి వస్తుంటే నువ్వు స్మార్ట్ ఫోన్ పట్టుకుని బిజీ అయిపోతున్నావు, ఏదేదో నొక్కుకుంటావు, ఎవరెవరితో షాటింగ్లు చూసుకుంటూ ఉంటావు, లేదా సీరియల్స్ పెట్టుకుని చూస్తూ ఉంటావు,
వెళ్ళు డాడీ దగ్గరికి వెళ్ళంటావు, డాడీ దగ్గరికి వెళ్తే ఆయన ఇంకో వర్క్ చేసుకుంటా, మమ్మీ దగ్గరికి వెళ్ళంటాడు. మీరు ఇద్దరు అసలు ఇంత నెగ్లెక్ట్ చేస్తుంటే పిల్లల్ని, ఇంకా నీ పిల్లల జీవితం ఎలా కట్టబడుతుంది? వాళ్ళు ఏమి నేర్చుకోవాలి నిన్ను చూసి, మిమ్మల్ని చూసి? నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ గనక నీవు అలాంటి స్థితిలో ఉంటే, పిల్లలను పట్టించుకోకుండా, పిల్లలకు సమయం ఇవ్వకుండా, భర్తకు ఆశ్రయపురంగా ఉండకుండా, పిల్లలకు ఆశ్రయపురంగా ఉండకుండా, కుటుంబంలో నీలో నువ్వు కుమిలిపోతూ నీ భర్త కలిగినటువంటి ఆ తప్పుడు సంబంధాన్ని బట్టో, నీ పిల్లల యొక్క అపవిత్రమైన క్రియలను బట్టో, ఏదో ఒక విషయం పట్ల నీకు కలిగిన బాధను బట్టి కనుక గాయమైనటువంటి స్థితిలో నువ్వు గనక నలిగిపోయిన రెల్లు వలె ఉంటే, నా ప్రియ సహోదరి, నీతోనే తన ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడద్దు, నిన్ను నేను దత్తపుత్ర ఆత్మచేత ముద్రించి, అప్పిరికితనం కలిగిన ఆత్మతో కాదు, బేత్ అనే అక్షరంతో ముద్రింపబడినవి. వ్యక్తివి నీవు, అంటే నీవు జ్ఞానవంతురాలివి, పరాక్రమము కలిగినటువంటి స్త్రీవి నీవు. ఏ ఉమన్ ఆఫ్ స్ట్రెంగ్త్ యుఆర్. నువ్వు బలము కలిగినటువంటి ఒక స్త్రీవి. దేవుడు తన ఆత్మచేత నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పవిత్రురాలిగా నువ్వు ఉండటం కాదు, నీలో ఉన్న పవిత్రతను నీ భర్తకు, నీ పిల్లలకు ఇచ్చుట కొరకు, నీ కుటుంబాన్ని కట్టుకున్నటకు ఒక ఆశ్రయ స్థలంగా, నీ కుటుంబం అంతటికీ ప్రతి స్థితిలో సమయంలో నిలబడుటకు దేవుడు నిన్ను ఉంచాడు. ఆమేన్. ధైర్యంగా ఉండు నా ప్రియ సహోదరి, భయపడకు, దిగులు చెందకు, ఎందుకంటే నీ దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, మన రక్షకుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు, ఆయన మనల్ని అనాథలుగా విడువని వాడు. అటువంటి దేవుడు నీకున్నాడు. బేత్ అనే అక్షరం చేత ముద్రింపబడినటువంటి వ్యక్తిగా నీవు గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటంటే, మొదటిగా నేను నా కుటుంబానికి ఆశ్రయపురంగా ఉండాలి. నేను నా యందున్న విశ్వాసమును బట్టి నా భర్తను, నా పిల్లలను పవిత్రపరచగలుగుతున్నాను కాబట్టి నాలో ఉన్న ఆ పవిత్రతను నేను కాపాడుకోవాలి. ఆ బేత్ అనే అక్షరం చేత ముద్రింపబడిన నేను నా భర్త చేస్తున్న పాపమును బట్టో, నా పిల్లల యొక్క అపవిత్రమైన క్రియలను బట్టో నాలో ఉన్న విశ్వాసంలో నేను నలిగిపోకుండా, చెదిరిపోకుండా, నిరాశ చెందకుండా ధైర్యంతో నిలబడితే నాలో ఉన్న ఆ విశ్వాసం, నాలో ఉన్న ఆ పవిత్రత నా పిల్లలకు, నా భర్తకు కూడా వెళ్ళి వారిని కూడా పవిత్రపరిచిద్ది. ఈరోజు కాకపోతే మూడో రోజుకైనా ఖచ్చితంగా నా పిల్లలు, నా భర్త నా యందు ఉన్న పవిత్రతను బట్టి వారు కూడా క్రీస్తును రక్షకుడికి అంగీకరించి వారు పవిత్రపరచబడతారు అనేటువంటి ఒక మంచి విశ్వాసంతో, నిరీక్షణతో నువ్వు నా ప్రియ సహోదరి నీ ఆత్మీయ జీవితాన్ని, విశ్వాసంతో కూడుకున్న నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని కట్టుకుంటూ నువ్వు ముందుకు సాగాలి. అట్టి విధంగా సాగేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మచేత బేత్ అనే అక్షరంతో నిన్ను ముద్రించి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశాన్ని, పవిత్రత, శాంక్టిఫికేషన్, ఈ బేత్ అనే అక్షరాన్ని మరలా మనం మరొక రోజు ధ్యానం చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫర్ యువర్ ప్రీషియస్ ప్రేయర్స్ అండ్ ఫోన్ కాల్స్. మీరు చేస్తున్నటువంటి ఒక మంచి ఒక మీ ఫోన్ కాల్స్ను బట్టి, మీ యొక్క అమూల్యమైన ప్రార్థనలు బట్టి మీకు చాలా వందనాలు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మా గురించి, ఇంకా మీ ప్రార్థనలో ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేస్తూ చాలామందికి రక్షణ సువార్తను ప్రకటించాలని, ఈ విధంగా మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ.